హాయ్ హాల్. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఆల్ ప్రాసెస్ రిలేటెడ్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే క్లీన్ కోడ్. ఈ క్లీన్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ సి మార్టిన్ అనేవాడు చాలా ఫేమస్ ఆథర్. అతను క్లీన్ కోడ్ మీద చాలా ఎసెన్షియల్ వేస్ అని చెప్పాడు. నేను అందులోంచే కొన్ని పాయింట్స్ మీకు ఇంపార్టెంట్ అనుకున్నవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్ కోడ్లో. సో ఫస్ట్ ఫైవ్ ఎసెన్షియల్ టేక్వేస్. ఫస్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఈజ్ ఏ క్రాఫ్ట్ అని రాబర్ట్ సి మార్టిన్ అంటాడు. ఏంటంటే ప్రోగ్రామింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదైనా టెస్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్ రాసిన తర్వాత టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, దాన్ని టీడీడి అని చెప్పి షార్ట్ కట్లో అంటారు. సో ఈ టీడీడి వాడి మనం రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నా కూడా అది మనం స్పెసిఫిక్ టెస్ట్ కేసెస్ కింద మనం రాసుకుని దాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చాలా కోడ్ ఆల్రెడీ రాసేస్తున్నాం, దానికి సరిగ్గా క్వాలిటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం టీడీడి అనేది కూడా వాడచ్చు. సో టెస్ట్ ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా, సో కరెక్ట్గా టెస్ట్ సక్సెస్ అవుతున్నాయి, సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్ రాసిన తర్వాత మనం రన్ చేసిందా సక్సెస్ అనుకుంటే ఓకే ఆల్రెడీ రాసిన కోడ్ కరెక్ట్గానే ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో అందుకని చెప్పి మనం ఎప్పటికప్పుడు పొటెన్షియల్గా ఏదైనా బ్యాడ్ కోడ్ ఉన్నా కూడా ఏదైనా ఉన్నా కూడా మనకి వెంటనే అర్థమవుతుంది ఈ టెస్ట్ డివెంట్ డెవలప్మెంట్ వల్ల. అది కూడా అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, ఏదైనా కోడ్ ఉన్నప్పుడు చాలా షార్ట్గా పెట్టాలి. కీప్ ఇట్ షార్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ ఫంక్షన్ బాడీస్. సో రాబర్ట్ మార్టిన్ ఏమన్నాడంటే ఏదన్నా ఫస్ట్ రూల్ ఫంక్షన్స్కి ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే దానికి చాలా తక్కువ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి, లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చెప్పైనా పర్లేదు, పాస్ చెప్పైనా పర్లేదు, లేకపోతే తక్కువ పాస్ చేసినట్టు ఉండాలి. అండ్ సెకండ్ ఏంటంటే ఆ ఫంక్షన్లో మనం రాసే కోడ్ చాలా తక్కువ ఉండాలి. పెద్ద పెద్ద ఫంక్షన్స్ రాసేసి ఇష్టం వచ్చినట్టు రాసేయకుండా చాలా సింపుల్గా షార్ట్గా ఉండేలాగా ఉంచాలి. సో అది రాబర్ట్ సి మార్టిన్ కీప్ ఇట్ సింపుల్ అని చెప్పి అంటున్నాడు. థర్డ్ ఏంటంటే మేక్ కోడ్ సెల్ఫ్ డాక్యుమెంటెడ్. సో మీరు ఏదన్నా క్లియర్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఉండాలి కోడ్స్లో. ఆల్రెడీ మీరు రాసేసి మీరు ఒకవేళ కంపెనీ చేంజ్ చెప్పిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఆ కోడ్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో ఉండాలి, అర్థమవ్వాలి. సో ఆ డాక్యుమెంట్స్ కమెంట్స్ ద కమెంట్ రిమూవ్ చేయాలి. ఏదన్నా ఎక్స్ట్రా కమెంట్స్ ఉన్నా కూడా దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా కండిషనల్ లాజిక్ ఏదన్నా ఉన్నా కూడా దాన్ని ఎన్కాప్సులేట్ చేసుకునేలాగా ఉండాలి. ఏదైనా డిస్క్రిప్టివ్ నేమ్ ఉండాలి. రియూజబుల్గా క్లియర్గా కోడ్ రాసుకునేలాగా మనం ఉంచాలి. ఇదంతా మనం డాక్యుమెంట్ సెల్ఫ్ డాక్యుమెంట్ ఎప్పటికప్పుడు మనం కొత్త కోడ్ రాసినప్పుడు దాని డాక్యుమెంట్స్లో యూజ్ చేస్తే కనుక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్ మనం జాగ్రత్తగా ఉంచాలి. ఏది కోడ్ హిడెన్ ఉండాలి, ఏది కోడ్ యూజ్ చేసుకునేలాగా. ఈ అబ్స్ట్రాక్ట్ మెకానిజం అనేది మనం చాలా ఈజీగా ఫంక్షనల్ లెవెల్ నుంచి సేమ్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనేది అన్ని లెవెల్స్లో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ అబ్స్ట్రాక్షన్ మనం చాలా రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఫిఫ్త్ ఏంటంటే కోడ్ చాలా క్లీన్గా రాయాలి, ప్రిన్సిపల్స్ అన్నీ యూజ్ చేసి రాయాలి. సో ఏంటంటే ఊరికనే స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ పర్సనల్ ప్రిన్సిపల్స్ రాసుకుండా కనుక కంటిన్యూస్గా ఏదైనా ఎఫర్ట్ మనం పెట్టి సో ఆ కోడ్ ఎక్కడెక్కడ అన్నెసెసరీ కోడ్ రాయకుండా అన్నెసెసరీ ఫైల్స్ అన్నీ తీసేసి ఎక్కువ మనం ఒక స్ట్రక్చర్ మెయింటైన్ చేసి కోడ్లోని అన్ని ఫైల్స్ ఎక్కడెక్కడ ఉండాలి, జేఎస్ ఎక్కడ ఉండాలి, సిఎస్ఎస్ ఎక్కడ ఉండాలి, ఇమేజెస్ ఎక్కడ ఉండాలి, సో ఇవన్నీ మనం ప్రాపర్ స్ట్రక్చర్గా ప్రిన్సిపల్స్ అన్ని మెయింటైన్ చేసి, లేకపోతే సపరేట్ ఏదన్నా తక్కువ టైం ఉందని చెప్పి మనం ఏదేదో కొత్త ఫైల్స్ క్రియేట్ చేసేసి ఉన్న లాజిక్ని వాడకుండా ఉన్న ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ వాడకుండా కొత్త కొత్తగా ఫంక్షన్స్ రాసేసి ఈ రకంగా చేయకుండా క్లీన్ కోడ్ అనేది ఏంటంటే ప్రిన్సిపల్స్ ఉన్న రియూజబిలిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. క్లీన్ కోడ్ అనేది ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో రాయాలి. ఇష్టం వచ్చినట్టు రాసేసి స్టాండర్డ్స్ ఉన్నాయి కదా అదే క్లీన్ కోడ్ అంటాం కాదు అని రాబర్ట్ మార్టిన్ అంటాడు. సో ఏంటంటే రూల్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఎప్పటికప్పుడు మనం కమెంటింగ్ స్టాండర్డ్స్ అన్నీ కొద్దిగా ప్రెసైజ్గా పెట్టి నీట్గా పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ కోడింగ్ రూల్స్ కనుక వాడితే కనుక మనం కోడ్ ఏదన్నా కనుక ఇష్యూస్ ఉన్నప్పుడు తర్వాత ఏంటంటే కొన్ని కోడ్ తర్వాత ఫెయిల్యూర్ ఎంతలా ఉంటుందంటే దాన్ని మళ్ళీ మనం బాగే చేయలేము. అంత చాలా హ్యూజ్ బ్లండర్స్ ఉంటాయి.
సో అలాంటి ఫిక్స్ చేయని పరిస్థితిలోకి రాకుండా ముందే మనం ఇవన్నీ కరెక్ట్గా వాడితే కనుక ఈ కాన్ఫిడెన్స్ జీరా డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ దానికే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ వాడి మనం చాలా నీట్గా సింపుల్గా కోడ్ రాసుకోవచ్చు. సో ఇది క్లీన్ కోడ్ మీద. సో ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావస్తే కనుక కోడ్ మీద కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.